పరమార్ధం చామంతి పూలో మల్లెపూలో అని వీధిలో అరుస్తూ వెళ్తున్న పూలమ్మిని రాధ గమనించి ఓ పూలమ్మి ఇలా రా అని పిలిచింది ఆ కేకలకు మంచం మంచంమీద ముసుగుతన్ని పడుకున్న వేణు విసుగ్గా ముఖం పెట్టి రాధ ఏంటా గోలా అని పడక గదిలో నుంచి అన్నాడు అబ్బా మీరు కాసేపు ఆగండి అని రాధ వచ్చిన పూలమ్మిని మూర మల్లెలు ఎంత అని అడిగింది మూర ఒక్క రూపాయమ్మా అని వెడల్పుగా ఉన్న వెదురు బుట్టను నెత్తిమీద పెట్టుకుని ఉన్న పూలమ్మి జవాబిచ్చింది ఏంటి మూర ఒక్క రూపాయ అంతా అర్ధ రూపాయికే ఇస్తుంటే నువ్వు మాత్రం రూపాయి చెబుతున్నావా అని రాధా ఆశ్చర్యంగా కోపంగా అన్నది ఏంటమ్మో ఎవరికతో ఎందుకు మేమమ్మేది ఖచ్చితంగా రూపాయి అని పూలమ్మి అన్నది అలాగా అయితే రూపాయి తీసుకునేవారికివ్వు అని రాధా విసురుగా ఇంట్లోకి వెళ్ళింది పొద్దున్నే పాడుబేరం అని పూలమ్మి సనుక్కుంటూ నడిచింది ఆ రోజు శ్రావణ శుక్రవారం ఉదయం ఏడు గంటలవుతోంది ఆఫీస్కు సెలవు కావటంతో బద్ధకంగా వేణు ఇంకా ఉన్నాడు అది మూడు గదులున్న ముచ్చటైన చిన్న ఇల్లు ఎంత ముచ్చటగా ఉన్నా ఆ ఇల్లు అద్దె ఇల్లు నవ నవదంపతులు ప్రైవేట్ కంపెనీలో ఏదో పనిచేస్తున్న వేణుకు వచ్చే జీతం పన్నెండు వందలు అయితే ఆ వచ్చే పన్నెండు వందలు ఎంతో పొదుపుగా వాడుకుంటూ నేర్పుగా గుట్టుగా రాధ కాపురాన్ని నెట్టుకొస్తోంది అయితే ఆ పొదుపు పిసినారితనంగా మారడం వేణు సహించలేకపోతున్నాడు రాను రాను పెడద్రోవ పడుతున్న రాధ ధోరణికి ఆరోజే భరతవాక్యం పలకాలని వేణు నిశ్చయించుకొని బాత్రూం వైపు కదిలాడు వేణు కాలకృత్యాలు తీర్చుకొని వచ్చేసరికి ఇదిగోండి కాఫీ అంటూ కాఫీ కప్పుతో రాధా ప్రత్యక్షమైంది ఇలా రాధ నీతో ఓ విషయం చెప్పాలి అని వేణు కాఫీ కప్ అందుకొని పక్కన పెట్టి మంచం మీద కూర్చుంటూ అన్నాడు ఏమిటది అని కుతూహలంగా ప్రశ్నిస్తూ రాధా మీద కూర్చున్నది చూడు రాధ నువ్వు దానివని బాగా తెలివిగల దానివని ఇష్టపడి చేసుకున్నాను అంతా బాగుంది కాని ఒక్కని ప్రవర్తనే నాకు నచ్చలేదు ఆ పూలబేరం దేవుణ్ణి పూజించాలి కాదనను మన భక్తిలో కూడా ఒక అర్ధం పరమార్ధం ఉండాలి కాని పూలమ్మేవారిని పీడించి గింజుకొని పూలుకొని దేవుణ్ణి పూజిస్తే అందులో పరమార్ధం ఏమీవుండదు కాక నువ్విలా చేస్తే నువ్వు పిసినారివని చుట్టుపక్కల వారికి చాలా సులభంగా తెలిసిపోతుంది అర్థం చేసుకో అని వేణు రాధ మనసులోని పొరలను తొలగించే ప్రయత్నం చేశాడు బాగుందండి మీరు చెప్పింది కానీ మీ ఒక్కరి సంపాదనతో మన ఖర్చులు చాలా జాగ్రత్తగా నడుపుకొస్తేనే అప్పు చేయకుండా ఉన్నాం ఏదైనా కొద్దిపాటి విసురు తగిలితే పడిపోతాం నేను చదువుకున్న దాన్నని పెళ్లి చేసుకున్నారు కదా నేను కూడా ఉద్యోగం చేస్తే ఏమీ కదా అని రాధా అన్నది ఆ ఉద్యోగమా అని వేణు ఆశ్చర్యపోయాడు ఏమండి ఉద్యోగం పురుష లక్షణమనే సామెత పాతపడిపోయింది ప్రస్తుతం ఆడవాళ్లు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు కూడా ఒక ఉద్యోగం చూసి పెట్టండి చేస్తాను ఇద్దరం కలిసి సంపాదించుకుందాం ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కుందాం అన్నీ సరదాగా అనుభవించవచ్చు రేపొకరో ఇద్దరో పిల్లలు పుడితే వారికి మంచి చదువు ఆరోగ్యం అన్ని సౌకర్యాలు అమర్చుకోవచ్చు కదా అని రాధ భర్తకు ఓ చిన్నపాటి ఉపన్యాసమిచ్చేసరికి వేణు పొరలు తొలగి వెలుగొచ్చింది ఉద్యోగం కావాలంటే మా ఆఫీసులోనే ఒక జాబ్ రెడీగా ఉంది ఆ జాబ్లో నీవు చేరవచ్చు మా మేనేజర్ గారినడిగి రేపు చెబుతాను అని వేణు అన్నాడు వేణు ఆఫీసులోనే రాధకు ఉద్యోగం కుదిరింది ఇద్దరూ కలిసి చెరొక పదిహేను వందలు సంపాదిస్తున్నారు ఇక లోటేమిటి ఆదివారాలు పూజలు పుణ్యతీర్థాలు క్షేత్ర దర్శనాలు ఇలా సుఖంగా గడిచిపోతుంది మరో పండుగ రోజు పూలమ్మి కేకలేస్తూ వారింటి ముందు నుంచి వెళ్తోంది రాధ పిలిచింది మూర పూలు ఎంత అని అన్నది మూర రెండు రూపాయలు అని పూలమ్మి అన్నది బేరం లేదా అని రాధా అన్నది పండుగ రోజు పూలు గిరాకి అని ఆమె అన్నది సరే మూడు మూరలు దేవుడికి రెండు మూరలు తల్లోకి మొత్తం ఐదు మూరలివ్వు అంటూ రాధా పది రూపాయలిచ్చింది పూలమ్మి మూరల పూలిచ్చింది అదే సమయానికి వచ్చిన భర్త వేణు ఏంటి పది రూపాయల పూలా మరీ దుబారా కూడదు రాధా అని అన్నాడు ఆమె నవ్వుతూ పొదుపైతే పిసినారంటారు కొంచెం భారీగా పోతే దుబారా అంటారు ఎలా ఈరోజు పండుగ రోజు అని రాధా అన్నది అందుకేగాను ఉద్యోగం చేస్తున్నావు వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడు అని వేణు నవ్వుతూ అన్నాడు రాధా వేణును మెచ్చుకున్నది